పాటలా నా బ్రతుకు సాగితే చాలు ప్రతి మనసులో నా పాట మెదిలితే చాలు అనుకున్న అర్థవంతమైన పాటలకి అసలైన కేరాపట్ర చంద్రబోస్ గారు ఇప్పుడు మా కొమరమ్మ గారు ఉన్నారు చాలా ఏడిపించావమ్మ నువ్వు బంధం అంటే ఎట్లా ఉంటుంది బాధ్యత అంటే ఎట్లా ఉంటుంది చక్కగా తెలియజేశారు ఆ బంధం బలగంపై కొమరమ్మ గారు 40 సంవత్సరాలండి తన కళా ప్రయాణం కానీ తెలుసా 40,000 కథలు చెప్పారు 40 సంవత్సరాల్లో 40,000 కథలు చెప్పినందుకు ఒక్కసారి దండిగా మనం చప్పట్లతో హర్షాతి రేఖలు తెలియజేద్దాం వే వేటకపైన ఉన్న అందరికీ నా తల ఉంచి ధన్యవాదాలు చేస్తున్నా పొన్నము సత్తయ్య గారు మరణమైతే పొన్నము సత్తయ్య ముగ్గురు కొడుకులు పుట్టినా పులంత మంటలే ఆహా మా చక్కని వాళ్ళు సల్లడి వాళ్ళు ధర్మదాతలు ఎండగబేకొని నీడకు పిలిచి పిలిచి ధర్మం చేసిన ధర్మమూర్తుల కన్నాడు సత్తయ్య గారు చక్కడి వాళ్ళది కన్నాడు బలగం సీనిమల పాట పాడిన మొగిలి ఈరోజు నా తోడుగా ఉండలే అతడు నేను పాట పాడిన అతనికి కిడ్నీలు ఖరాబైన సంవత్సరానికి అతని కళ్ళు పోయినాక చెవులు సుతీన పడతలేవు మళ్ళీ ఈ సంవత్సరం పచ్చవాతం వచ్చింది బ్రెయిన్ మీద రక్తం గడ్డగట్టి మతి చిత్తం తప్పి పిచ్చు అని పీరు ఊరుతాడు మంచం మీద ఇప్పుడు నేను ఈ కొత్త ఏడ్తాను నాయన ఏడ్చుకుంటాం మాట్లాడతాను పన్నవు సత్తయ్య గారు కొడుకు మా చక్కడి వాళ్ళు సల్లడి వాళ్ళు ప్రభాకర్ సార్ కరీంనగర్కు మంత్రి సార్ నా ఇల్లు విలువ నప్పి మా బాపు పేరు మీద 500,000 ఖర్చు పెట్టాను కొన్ని కోట్లు ఖర్చు పెట్టాను కొన్ని 1,000 ఖర్చు పెట్టాను తింటే తాగుతా పేరు కాదు తుర్తి తుల్లకాల మాట ఎల్ల కాదు బలగం సీనిమల పాట పాడిన ముయిలు కాదు చాలా ఘోరంగా బాధ ఉన్నాడు కష్టపడి ఉన్నాడు అతన్ని ఆదుకోవాలి మా బాపు పేరు మీద వాళ్ళకే అవార్డు ఇవ్వాలని నన్ను ఇక్కడికి పిలవనంపాడు దేవల్ల ప్రభాకర్ సార్ గారు మరి పొన్నమ్మ సత్తయ్య గారు మరణమైండు అతని పేరు మీద బలగం సీనిమల కుమ్మరయ్య అని పాడిన ఈరోజు వీళ్ళ కుటుంబం మీదనే భర్త దయగల సత్తయ్య గారు ముగ్గురు కొడుకులు కన్నాడు ఇద్దరు బిడ్డలు కన్నాడు గర్భ సంతానం 5 మరి మరణమైపోయాడు అతని ఆత్మశాంతికి ఈరోజు పాట పాడుతున్నాను తోడుగా మాతోడుండి నీడగా మాతో నడిచి కొడుకులా మరసినావా బిడ్డలా మరసినావా భార్యని మరసినావా కోడల్లా మరసినావా బలగాన్ని మరసినావా బాంధవలా మరసినావా నువ్వెక్కడల్లినావు సత్తయ్యా నీ జ్ఞాపకాలు బరువయ్యో సత్తయ్యో నీ జ్ఞాపకాలు బరువయ్యో సత్తయ్యో రెక్కలు ముక్కలు చేసి దొక్క కట్టుకొని ఎండకు వెండి వానకు తడిసి గొప్ప రైతు బిడ్డ అయి నిలిచి నా కొడుకులు బతకాలి నా కొడుకులు చదివించాలి నా కొడుకులు గొప్పస్తులు కావాలి నా పేరు దక్కించే కొడుకులు కావాలి నా ఊసె మూసే కొడుకులు కావాలి నా పేరు గొప్పతనం రావాలంటే ఎండాకు ఎండినావు వానాకు దడసినావు
ఎన్నెన్నో బాధలు పాడే సత్తయ్యా. కొడుకు రాజాదీరాడు సత్తయ్య. సత్తయ్య గారు, ఈరోజు నీ కొడుకులు నీ ముగ్గురు వరకు వచ్చాడు. మా చక్కడి వాళ్ళయ్యా, నీ కొడుకు పులులయ్యా. ముందడిగేస్తారు కానీ వెనక అడిగేయరు. ఏ దారెమ్మడి పోయినా తువ్వమ్మడి పోయినా పెద్ద పూలు పోయినట్టే. మా చక్కడి వాళ్ళు కుడి బాడి కలిసి మెలిసి ఉండేవాళ్ళు, ఎడబాచేటోళ్ళు కాదు. నీ కొడుకులు ఏడుతుండ్రయ్యా, నీ బిడ్డలు ఏడుతున్నారయ్యా, నీ భార్య ఏడుతున్నారయ్యా. 14 సంవత్సరాలకు మా బాబు జ్ఞాపకార్థము ఉండాలి అని ఎల్ల కాలము. కొడుక, పెద్ద కొడుక, పెద్ద కొడుకు నీ నల్లి పోత ఉన్నా నా కొడుక, పెద్ద కొడుక సత్తయ్యా. సత్య నీ నల్లి పోత ఉన్నా నా కొడుక, నా కొడుక అశోకు అశోకు. నీ నల్లి పోత ఉన్నా నా కొడుక, నా కొడుక ప్రభాకరు నా కొడుకు. నీ నల్లి పోత ఉన్నా నా కొడుక, చిన్న కొడుక రవ్వన్న రవ్వన్న. నన్నిచ్చిన దేవుడేవా నా కాకు దింపినాడు, నాట ముగిసిందని నన్ను పైకి పిలిచినాడు. కాశీకి పోయినాలోని నా కొడుక కన్న తండ్రి గోరాడు నా కొడుక, కన్న తండ్రి గోరాడు నా కొడుక. ఏ తీర్థం పోయినా గాని బిడ్డలారా, కన్న తండ్రి తిరిగి రాడు బిడ్డలారా, కన్న తండ్రి తిరిగి రాడు బిడ్డలారా. కొడుక, పెద్ద కొడుక అశోకు, ఇంటికి పెద్దవాడవు కొడుక. ఒక్క తల్లి పిల్లలు నా కొడుక, కూడిమాడుండాలే నా కొడుక. నన్నిచ్చిన దేవుడేవా నా కాకు చెప్పినాడు, నాట ముగిసిందని నన్ను పైకి పిలిచినాడు. ఒక్క తల్లి పిల్లలు కొడుక, కొడుకులారా కూడిమాడి ఉండవారే కొడుకులారా, కలిసిమెలిసి ఉండవారే కొడుకులారా. అన్నకు బాధలు వస్తే నా కొడుక, తమ్ముళ్ళు చూడవారే నా కొడుక. తమ్ముళ్ళకు బాధలు వస్తే నా కొడుక, అన్నయ్య చూడవారే నా కొడుక. పచ్చాటి కాపూరంబు నా కొడుక, మీరు ఇచ్చకపోవద్దు నా కొడుక, మీరు ఇచ్చకపోవద్దయ్యా నా కొడుక. కొడుక, ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు ఆయన, ఆడబిడ్డలకు ఆశలు ఉంటాయి. హవ్వు ఉంటుంది కొడుక, అందరినీ మనసినాడు సత్తయ్య. అడవిలిల్లు కట్టినాడు సత్తయ్య, అడవిలిల్లు కట్టినాడు సత్తయ్య. అందరికి ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. సారు, ప్రభాకర్ సారు. అమ్మా, నీ ఊరంగల్లా నీకు ఇల్లు కట్టిస్తా, బాధపడకు. నువ్వు ఏడవకండి, నాకు తీరుదైనా చెప్పింది. ఊరంగల్లో నీకు ఇల్లు కట్టిస్తానమ్మా, బాధపడకన్నాడు. నాకు పింఛన్ ఇస్తా, కళాకారుల పింఛన్ పెట్టిస్తానమ్మా, బాధపడకని ఆ సారి తీరుదైనాచ్చారు. నా భర్తకు చూస్తా ప్రాణం మంచుకుంటుంది కదా సారే. నాకు అందరి అందరి సార్లకు ధన్యవాదాలు. అమ్మా నమస్కారం, నీకు ధన్యవాదాలు. తప్పకుండా కుటుంబాలన్నీ విచ్ఛిన్నమవుతున్న సందర్భంగా ఐక్యంగా ఉమ్మడి కుటుంబాన్ని ఉండాలనేటువంటి మీ యొక్క సంకేతం ఉందో, మీకున్న బాధలల్లా నేను పెద్దలు గౌరవ దూపల్లి కృష్ణారావు గారు, సాంస్కృతిక శాఖ ఒకటి, తనకు ఒక కళాకారులకు సంబంధించిన పెన్షన్,
మనొకరోలా రెన్నెలు ఇచ్చేది కాదు కాబట్టి మీరు ఒక పెన్షన్ను తప్పకుండా వారే సంబంధిత మంత్రమ దూపల్లి కృష్ణారావు గారు ఒకటి అది పెన్షన్ను పెండింగ్లో ఉంది సార్ అప్లికేషన్ను తన ఎంత పెద్ద కళాకారుని కాబట్టి అది పెన్షన్ ఇచ్చడంతో పాటుగా కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకునే విధంగా తర్వాత అమ్మ తప్పకుండా ప్రభుత్వంతో ఇచ్చినా లేకపోయినా మా కుటుంబం తరఫున నీకు వరంగల్ అనేది హైదరాబాద్ అయితే వరంగల్లో ఇల్లు కట్టించే బాధ్యత అందరి ముంగట ఈ సందర్భంగా హామీ ఇస్తాను